చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన విషయం నాకు తెలియదు, నేను లండన్ లో ఉన్నా, నాకెవరు చెప్పలేదని చెప్పండి. అబద్ధాల కోరు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అవగాహన రాహిత్యుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి తెలియని అనకూడదు కానీ ఆ గేదెలు కాసుకునే కుర్రాళ్ళు చెబుతారు, గ్రామాల్లో గేదెలు కాచే కుర్రాడు చెబుతాడు. సెల్ ఫోన్ ఉంటుంది వాడికి బొడ్లో, సెల్ ఫోన్ తీసి చెబుతాడు. అటువంటి మన ముఖ్యమంత్రి గారికి తెలియదట. చంద్రబాబు గారిని ఎత్తేసిన సంగతి, ఎత్తేసిన ఏం భాష అండి, ఎత్తేసిన సంగతి నాకు తెలియదు అంటున్నారు. నేను అడుగుతున్నా, ఆ కుటుంబం మీద కక్ష కట్టారు. ఈ రకంగా మాజీ ముఖ్యమంత్రిని వెయ్యాలంటే 43,000 కోట్ల రూపాయలు కొట్టేయటానికి సహకరించిన మీ నాన్న దివంగత రాజశేఖర రెడ్డిని, ఆనాటి ముఖ్యమంత్రిని ఎన్ని సంవత్సరాలు జైలేయాలనికి. నా పాయింట్ మీకు తెల్లమోహం వేశారు, మీరు క్యాచ్ చేయాల పాత్రికేయ సోదరులారా. ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి రిమాండ్లో పెడితే 43,000 కోట్ల రూపాయలు 2004 నుంచి 2009 వరకు మీ నాన్నగారు చనిపోయేంత వరకు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు కొట్టేశారు డబ్బు. ఆయన ముఖ్యమంత్రిగా ఫెసిలిటేటెడ్ యూ టు నాక్ అవే దిస్ అమౌంట్. మీకు సహకరించాడు ఆయన, ఇంత డబ్బు కొట్టేయటానికి సహకరించిన ఆనాటి ముఖ్యమంత్రి మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడాలి? అంతే కదా. వైకేరియస్ లైబిలిటీ లాగా అధికారులు, ఈ కేసు వంటి అధికారులు దేవలేదంట, చంద్రబాబు గారిది అనంట. ఎంత దిక్కుమాలిన దర్యాప్తు చేస్తున్నారండి. అందుకే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి నేరస్తుడే కదా. ఆయన చనిపోయి బతికిపోయాడు, కానీ బతుకుంటే ఏమయ్యేవాడు ఈ రోజున? నా మాట క్యాచ్ చేయట్లా. చనిపోయి బ్రతికిపోయాడు కానీ, చనిపోయి బ్రతికిపోయాడు కానీ బ్రతుకుంటే ఏంటి ఆయన సంగతి? జైలుకి వెళ్ళాలి కదా, చంద్రబాబు గారు వెళ్ళినట్టు ఆయన వెళ్ళాలి కదా. సమాధానం చెబుతారా జగన్మోహన్ రెడ్డి గారు? సంజయ్, సంజయ్ని మీరు బ్లాక్, సంజయ్ అంటే అండి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి, ఎక్కడ సంతకం పెట్టారు? నీ బాంఛం ద్వారా తెలంగాణలో అంటారు, నీ బాంఛం ద్వారా అని. ఆ రకంగా తయారైనాడు, పోలీస్ ఆఫీసర్గా లేదు ఆయన, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా బిహేవ్ చేయట్లేదు. నీ బాంఛం ద్వారా అని రెడీ, ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ఏసీబీ కేసులో ఆయన కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారట.